రాజకీయ పార్టీల నేతల కార్యకర్తల పబ్లిసిటీ మోజు ప్రమాదాలకు పర్యావరణానికి హానికరంగా మారింది. బుధవారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు మార్జిన్లో కట్టిన ఫ్లెక్సీలు చిన్నపాటి గాలులకే రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. దీంతో పాదచారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గతంలోనూ ఫ్లెక్సీ పడి బైక్పై వెళుతున్న దంపతులకు గాయాలైన సంఘటన తెలిసిందే. రెండు రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు రోడ్డు మార్జిన్లో కట్టిన ఫ్లెక్సీలు ఊగిసలాడుతున్నాయి. ఎప్పుడు పైన పడతాయోనన్న ఆందోళనను రోడ్డుపై నడిచే పాదచారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తల తీరు మారదని తెలుస్తుంది. వారికి ఎన్నిసార్లు చెప్పినా దున్నుపోతుపై వానపడినట్లేనన్న చందాగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ నిధులు ఎంతో వెచ్చించి పెంచినా చెట్లు వారి తీరు వల్ల ఎండిపోతున్నాయి. ట్రంక్ రోడ్డు బారుకు ఆ చెట్లకు ఫ్లెక్సీలు కట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు మా నెల జీతం పడితే చాలు, మా మామూళ్ళు అందితే అంతకన్నా చాలు అన్నట్లు మెన్నుగుండిపోతున్నారు. మైకుల ముందు పర్యావరణ హితులు చెప్పే అధికారులు మొక్కలకు చెట్లకు హాని కలుగుతున్నా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా డివైడర్పై ఉన్న మొక్కలకు చెట్లకు ఫ్లెక్సీలు కట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి